ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరుగు బహిరంగ సభకి జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున బహిరంగ సభకి నల్గొండ నుండి తెలుగుదేశం నాయకులు బయలుదేరారు. ఈ బహిరంగ సభకు వెళ్లిన వారిలో నాయకులు బకతుల్ల ఇస్తారి, దీపా మోహన్ రెడ్డి, గోగుల నాగరాజు, కంచనపల్లి క్రాంతికుమార్, సిద్దిక్, ఐతరాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో జరిగే తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు మరి మా గౌరవ జాతీయ అధ్యక్షులు మరి శ్రీ నారా చంద్రనాయుడు గారు విచ్చేస్తున్నారు. అందువల్ల పెద్ద ఎత్తున ఖమ్మం జరిగే సభకు పెద్ద ఎత్తున నల్గొండ నుంచి మేము వినడం జరుగుతుంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో జరిగే సభ ఒక చారిత్రాత్మకంగా ఉంటుందని చెప్పారు, ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టే నిమిత్తం ఈనాడున్న పాలకులు అనేక మాయమాటలు చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది గురి చేసి ఈనాటి వరకు 6-7 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు గురి చేసిన సంగతి ఎంతోమందికి తెలుసు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ఆనాడు సరసమ భేదం లేకుండా, కుల మతాల భేదం లేకుండా, బడుగు బలహీన వర్గాల సమాజ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన క్రమంలో అనేక బడుగు బలైన దళిత వర్గాలకు అవసరం పెద్ద ఎత్తున అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే పటవీలు పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితేంది, మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితేంది, అలాగే మన పెద్ద ఎత్తున మన మాండలిక వ్యవస్థతో పాటు చట్టసభలు అంటే ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున సామాజికంగా రాజకీయంగా చైతన్యం కల్పించిన ఘనత ఎన్టీ రామారావు గారు. అదే పందారు మరి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈనాడు యువతకు అనేక రకాల రాదు ఉద్యోగాలు దొరక చెప్పులు అరిగిపోయి ఉద్యోగాలు దొరక అనేక ఇబ్బందులు పడుతున్న రోజు చంద్రబాబు నాయుడు వచ్చేవారికి నిరుద్యోగం అయితే చాలా నైరాశ్యంగా ఉండే రోజు. అటువంటి తరంలో పెద్ద ఎత్తున యువతకు స్ఫూర్తిదాయకంగా యువతలను పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపే విధంగా హైటెక్ సిటీ అయితేంది, ఓఆర్ఆర్ అయితేంది, విమానశ్రయం అయితేంది, అనేక రింగ్ రోడ్లు అయితేంది పెద్ద ఎత్తున అయ్యాల. హైదరాబాద్ చూసుకుంటే హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ, ఐఎస్బీ ఇలా ప్రపంచ దేశాలు గుర్తించే ఇప్పుడే అన్ని పెద్ద ఎత్తున వ్యవస్థలను ఏర్పాటు చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున ఈనాడు యువత తెలంగాణ ఉద్యమంలో పోరాడి యువతకు ఇంటింటికో ఉద్యోగాన్ని కేసీఆర్ గారు ఈనాడు చిప్ప చేతికిచ్చే పరిస్థితులు వచ్చాయి. మళ్ళొకసారి యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరొకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఉద్దేశాలను గుర్తించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినట్టయితే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రపంచంలో మన తెలంగాణను కూడా ఉంచే విధంగా అనేక చర్యలు తీసుకొని యువతకు స్ఫూర్తిదాయకంగా యువతకు రాబోయే ఇంకా 20 సంవత్సరాలు ఎటువంటి నిరుద్యోగ అవకాశాలు అన్ని రూపు మార్పి రాబోయే యువతరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాడని చెప్పి అందువల్ల తెలంగాణ ప్రజలు మరొకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కలిగే విధంగా ఆలోచించాలని కోరుకుంటూ మరి మీ అందరం పెద్ద ఎత్తున ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం సభకు పోతా ఉన్నాం. మరి ఇంకా పెద్ద ఎత్తున శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఖమ్మం సభ నలకు తెలంగాణకు ఒక స్ఫూర్తిదాయకంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార విజయంగా ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. రాబోయే దినదినాభివృద్ధి